పేస్ట్, కందిపప్పు, సాల్ట్, కడ్డీలు, ఇంకేం వాళ్ళ గంట్లు దొంకునేది, పెనాయిలు, ఇలా అన్ని ఉన్నాయి. ఇప్పుడు మొహానికి అయితే ఏమి, చుట్టుకి అయితే ఏమి పూసుకునేవి, అన్ని బయట తీసుకుంటా ఉంటాం కదా. ఈ సామాన్లన్నీ మీ ఇంట్లో ఎంత తీసుకుంటారు బయట నుంచి? ఎంతైనా లేమంది, తాతకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఎత్తుకొని వస్తాడు. అవుతుంది అవుతుంది కదా, రెండు తప్పాలు తెచ్చుకుంటాం ఒక తడవ కూడా, రెండు సార్లు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ సామాన్లన్నీ బాగుంటాయి, ఇవన్నీ దయాకరికి తెలుసు. ఇప్పుడు నువ్వు కూడా ఒకసారి బాగుంటున్నాయి. ఇవన్నీ కూడా మన దగ్గర నెలకి నెలకి 2000కి తీసుకుంటే, ఇప్పుడు ఈ నెలలో 2000కి తీసుకుంటే వచ్చే నెలలో 200 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ, 200 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తాం. తర్వాత 2000కి తీసుకుంటే 400 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తాం. తర్వాత 2000కి తీసుకుంటే 600 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ అన్నమాట. ఆఫర్ వస్తుంది, ఇది కంపెనీ పెట్టిన ఆఫర్ నేనే ఇస్తా. ఇప్పుడు తర్వాత 2000కి తీసుకుంటే 800 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ. ఇట్లా 200 అట్టగా మనం ఒక 10 నెలలు తీసుకున్నాం అనుకో, 2000 10 నెలలో 2000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. ఓకేనా? ఈ 2000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా మనం ఎప్పుడైతే గెలుచుకుంటామో తర్వాత నుంచి 200 పెడితే చాలు, 2000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. 200 పెడితే చాలు, 200కి 2000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ. ఎట్టుంది? బాగుంది, ఈ ఆఫర్ బాగుంది కదా. నేను తాతకి చెప్తాను, నా దగ్గర ఇవన్నీ తీసుకుంటా ఉండండి. 2000 గట్టిగా 10 నెలలు తీసుకోండి, తర్వాత 200 పెట్టినా 2000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ నేనే ఇస్తాను. నేను తెచ్చేది ఏమి లేనా, ఏ తెస్తారు మనం ఏంటన్నారు బాగా ఊళ్ళోకి, ఆయనకి ఎప్పుడు గుర్తి పుడితే అప్పుడు వేసుకొని వస్తారు, ఇంకా అదేదో మనం ఏడే తీసుకుంటే సరిపోద్ది. ఇది మంచి ప్రోడక్ట్, బాగుంది. ఒక దానికి వచ్చింది అనుకో, నేను చెప్పి ఇంటి ముందుకు వచ్చాను అనుకో, సరే చెప్పు తాతకండి.